పరిశుద్ధ గ్రంథము మతేసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము నాలుగవ వచనము యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి కలుమూసుకుందాము మమ్మల్ని మిక్లిగా ప్రేమించిన మా ప్రియ పరులోకపు తండ్రి అయిన దేవా సిలువ నామదారుణముగా మమ్మల్ని నామమందు ప్రతిష్ఠించి ఈరోజు ఇటువంటి శ్రేష్టమైన సమయము నీ సన్నిధానములో గడిపే భాగ్యాన్ని అనుగ్రహించిన మా దేవానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు ఈ సమయములో మీ వాక్యం వినాల ఆశ కలిగి ఉండగా పరిశుద్ధాత్మ తండ్రి మీ మెల్లని చల్లని స్వరమును మా అందరికి వినిపించుమని వాక్యమయ్యున ఎస్ నామమున అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి ఆమె కూడి వచ్చిన వాక్యానంద ప్రియులారా వాక్య దీవెనులు మనందరికి గాక మరి చదువుకున వచ్చిన భాగములో మరేసుడలా మరి పన్నాగాలు పడిన వారు కుట్రదారులైన వారు మనకి కనబడుతూ ఉన్నారు కానీ యేసు వారిని అనేక మంది ఆయన వెంబడించేవారు మరి యేసు ప్రభు వారిని ఎందుకని వెంబడించేవారంటే స్వస్థత కొరకు ఆహారము కొరకు అద్భుతాలు కొరకు అంతేకాకుండా ఘనత కొరకు మరి యేసుప్రభు వారు చెప్పే ఆ దయగలిగిన మాటలు మరి వినటానికి చాలామంది యేసుప్రభు వారిని వెంబడిస్తూ ఉండేవారు అంతేకాకుండా యేసుప్రభు వారి ఎడల తప్పులు పట్టడానికి కూడా ఎంతోమంది వెంబడించేవారు ద్వేషకులు అనగా దూషకులైన వారు కూడా ప్రభు వారిని వెంబడిస్తూ ఉండేవారు కనుక ఈ యొక్క దూషకులైన వారు ద్వేషించేవారు యేసు ప్రవ్ వారిని చంపాలని యేసు ప్రవ్ వారి మీద అనేకమైన పన్నాగాలు పన్నారు మరి యేసు ప్రవ్ వారిని సెలవుకు అప్పగించాలని అనేక సమయాల్లో యేసు ప్రవ్ వారి కొరకు కనిపెట్టిన వారుగా మనకి పరిశుద్ధ గ్రంథములో కనబడుతూ ఉంది కనుక నేటి దిన వర్తమానము కుట్రదారులు కనుక యేసు ప్రవ్ వారి యొక్క సెలవుకు అప్పగించిన కుట్రదారుల గురించి మరి దినము దేవుని వాక్యము ద్వారా మనం ధ్యానించుకుందాం కనుక ఆనాడు ఇస్రాయిల్ అయిన వారికి మరి యూదులైన వారికి ధర్మశాస్త్రం ఉండేది వారికి న్యాయము అలాగనే తీర్పు శిక్ష విధించడం అనేది ఉండేది మరే సుప్రవారి కాలములో యూదులైన వారు రోమిలైన వారి క్రింద బానిసలుగా ఉన్నారు కనుక మరి ఇస్రాయిల్ అయిన వారి మీద కూడా రోమా చట్టమే వారి మీద ఏలుబడి అనేది చేసేది కనుక యూదులైన వారి యొక్క ధర్మశాస్త్రము వారి యొక్క చట్టాలు ఉన్నప్పటికీ కూడా మరి కేవలము చిన్న చిన్న తీర్పులు తీర్చుకోవటానికి మాత్రమే వారు అనుమతించేవారు ఒకవేళ మరణశిక్ష విధించాలంటే అది యూదులు కావచ్చు మరొకరు కావచ్చు తమ సొంత జనాంగముల ఏ వ్యక్తికి మరణశిక్ష విధించాలన్నా కానీ రోమా చట్టము రోమా ప్రభుత్వం మాత్రమే రోమా గవర్నమెంట్ మాత్రమే ఈ యొక్క తీర్పు అనేది విధిస్తుంది అందుకే యూదులైన వారు అనేకమైన పన్నాగాలు పడి యేసు ప్రభు వారిని రోమిలైన వారికి అప్పగించారు ఎందుకంటే వారికి మరణ శిక్ష విధించే అధికారం వారికి లేదు కేవలం రోమా ప్రభుత్వానికి మాత్రమే మరణ శిక్ష విధించే అధికారము వారికి ఉన్నది కనుక యూదులైన వారి యొక్క చట్టాన్ని మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథములో మొదటిగా మనకు కనబడుతున్న పంచకాండములు కనుక యొక్క ఐదు కాండాలు ఏవైతే ఉన్నాయో మరి యూదులైన వారి యొక్క చట్టము ఈ యొక్క ధర్మశాస్త్రమే కనుక నాడు యూదులైన వారు కనుక న్యాయ తీర్పులు తీర్చి శిక్ష విధించేవారు ఎలాగనైతే మన కాలంలో హైకోర్టు దాని తర్వాత సుప్రీం కోర్ట్ అనేది ఉన్నదో మరి వారికి కూడా మరి సన్ సభ అనేది ఉన్నది కనుక మొదటిగా మనం చూస్తే చిన్న సన్ సభ మరి ఇందులో మనం గమనిస్తే మరి ఇరవై మూడు మంది పెద్దలైన వారు ఉంటారు ఇరవై మూడు మంది లాయర్స్ అనేవారు ఈ యొక్క చిన్న సన్ సభలో ఉంటారు మరి పెద్ద సన్ సభ అనగా అంటే మనమైతే ఇంకా సుప్రీం కోర్ట్ అనుకోవాలి మనకు అర్థమయ్యేలాగునంటే పెద్ద సన్ సభ అనగా అందులో డెబ్బై ఒకటి మంది పెద్దలు డెబ్బై ఒకటి న్యాయాధిపతులైన వారు ఉంటారు మరి వీరందరికీ పెద్ద ఎవరంటే మరి ఎలాగనైతే న్యాయమూర్తి కనుక వీరందరికీ కూడా పెద్ద ప్రధాన యాజకుడు కనుక ప్రధాన యాజకుడు ఎవరైతే ఉంటారో ఆయన యొక్క సన్హెడ్రిన్ సభకు అంతటికి కూడా పెద్దగా ఉంటాడు కనుక ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టే మరి ఏ దోషికైనా ఏ నారస్తుడికైనా మరి వీరందరికీ కూడా ఆలోచించి కనుక వీరందరూ సమ్మతిస్తేనే కానీ మరి వారిని కొట్టడము కావచ్చు లేదా శిక్ష విధించడము కావచ్చు చరసాల కావచ్చు మరి మరణ శిక్ష అనేది మరి వీరు నిర్ణయించిన తర్వాతనే మరి ఏదైనా కూడా జరుగుతుంది కనుక యూదులైన వారి యొక్క చట్టం మనం చూచాము రెండవదిగా శిక్ష ఏ నేరము చేసినా కానీ కనుక ఆ యొక్క నేరము చేసిన వ్యక్తి ఎడల ఇద్దరు సాక్షులైన వారు ఉండాలి కనుక ఈ యొక్క ఇద్దరు సాక్షులైన వారు కనుక ఎవరైతే విట్నెస్ అనేది ఇస్తారో ఆ సాక్షు అనేవాడు ఖచ్చితంగా పోతే ఉండకూడదు అలాగని అబద్ధికుడై ఉండకూడదు మరి మూడవదిగా వ్యభిచారే ఉండకూడదు మరి మొదలైనవి ఒకవేళ వారిలో దుర్గుణాలు ఉన్నట్లయితే వారు మరి నేర స్థాపన చేయటానికైనా సాక్ష్యం పలకటానికైనాను వారు ఏమాత్రము కూడా అర్హులు కారు కనుక సాక్ష్యం చెప్పేవారు మరి తగిన సత్ప్రవర్తన అనేది కలిగి ఉండాలి కనుక యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారు మాత్రమే మరి వారు సాక్ష్యం పలకటానికి అనుమతి అనేది ఇస్తారు మరి యొక్క శిక్ష అనేది ఆ యొక్క నేరం అనేది రుజువైన తర్వాత మరి ఆనాడు కొరడాలతో కొట్టించేవారు కనుక ముందు భాగములో మరి పదమూడు కొరడా దెబ్బలు కొడతారు అలాగే వెనకల భాగములో ఇరవై ఆరు కొరడా దెబ్బలు కొడతారు అంటే అక్కడ మరి ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు మరి ఆ యొక్క నేరస్తుని కనేవానికి మరి ఆ యొక్క శిక్ష అనేది విధిస్తారు ఇంకా అలాగనే అనేకమైన శిక్షలు ఉన్నాయి కనుక కొరడాలతో కొట్టడము లేదా చరసాల్లో వేయటము అంతేకాకుండా రాళ్ళతో కొట్టడము మరి అలాగనే కాల్చటం అనేది కూడా ఉంది శిలవ శిక్ష అనేది అన్నిటికన్నా భయంకరమైనది కనుక యూదులైన వారు శిక్ష విధించినప్పుడు ఈ సిలవ శిక్ష అనేది అంత సామాన్యంగా అంత సాధారణంగా ఎవరికి కూడా సిలవ శిక్ష అనేది వారు విధించరు కానీ ఏసుప్రభు వారికి మరి కుట్రదారులైన వారు మొదటి నుండి ప్రభు వారిని సెలవుకు అప్పగించాలి ఆయన సెలవులో చంపాలని అనేకమైన పన్నాగాలు పడి ప్రభు వారి మీద లేనిపోయిన నేరములు ప్రభు వారి మీద మోపారు మరి యేసు వారిని అన్యాయముగా మరి యస్వ్రౌ వారిని సెలవుకు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ ఒక కుట్రదారులు ఎవరనగా యూదులైన వారిలో యూదా మతములో ఉన్న రాజకీయ గుంపులు కానీ ఒక రాజకీయ గుంపులు ఎవరంటే మొదటి కుట్రదారులు మనకి కనబడేవారు ఎవరంటే మరి పరిసయులైన వారు మతస్సు వార్త ఇరవై మూడవ అధ్యాయము మొదటి వచ్చిన మనం చూసిన వారమైతే అప్పుడు ఏసు జన సమూహములతోను తన శిష్యులతో నిట్లను శాస్త్రులను పరిసయులను మోసే పీఠమందు కూర్చుండు వారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గైకొనుడి ఆయనను వారి క్రియలు చొప్పున చెయ్యకుడి వారు చెప్పుదురే గాని చెయ్యరు కనుక ఏ సుప్రభు వారిని అప్పగించిన కుట్రదారులలో మొదటి కుట్రదారులు ఎవరంటే పరిశయులైన వారు ఈ పరిశైలైన వారు ఎంతో భక్తి కలిగిన వారు కనుక ధర్మశాస్త్రము నెరవేర్చుటలో ఎంతో కట్టుదిట్టముగా వారు దాన్ని అవలంబిస్తారు కనుక విశ్రాంతి దినము మరి ఎంతో పరిశుద్ధముగా ఆరాధిస్తారు కనుక దేవునికి దశంభాగం ఇస్తారు వారానికి రెండు మార్లు ఉపవాసం ఉంటారు దినానికి మూడు గంటల సేపు పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధ లేఖనములనగా ధర్మశాస్త్రాన్ని వారు పఠిస్తారు ధ్యానిస్తారు కనుక ఎంతో నిష్టగా ఉంటారు కనుక మతములో ఈ యొక్క పరిశైలైన వారు ఎంతో నిష్ట కలిగిన వారే కనుక వారు ఎలాగున్నైతే దేవదూతలు ఉంటారని నమ్ముతారు రెండవదిగా మరి వారు నమ్మేది ఏంటంటే పునర్ధానం ఉందని నమ్ముతారు కానీ అంత తీర్పు మాత్రము వారు నమ్మరు కనుక అంత తీర్పు ఉన్నదని వారు నమ్మరు కనుక యొక్క పరిశైలైన వారు దేవదూతల యొక్క పరిచర్యను వారు నమ్ముతారు కానీ అంత తీర్పు అనేది వీరు నమ్మనే నమ్మరు కనుక వీరెంతో అనిష్ట కలిగిన వారు కనుక యూధా మతములోనే మరి ఆ కాలంలో స్కూల్స్లో కావచ్చు కాలేజెస్లో కావచ్చు కనుక వీరే పండితులుగా ఉండేవారు ఉపాధ్యాయులుగా ఉండేవారు వీరే లెక్చరర్స్ గాను అలాగనే ధర్మశాస్త్ర ఉపదేశకులు గాను కనుక ఆనాడు యూధా మతములోనే యేసు వారు కాలములో మరి ఎంతమంది పరిశైలైన వారు ఉండేవారంటే సుమారుగా ఆరు వేల మంది కనుక ఇంచుమించు ఆరు వేల మంది పరిశైలైన వారు యేసు ప్రభు వారి కాలంలో ఉన్నారు కనుక ఎందుకని వీరు యేసు ప్రభు వారి మీద కుట్ర చేశారు ఎందుకని వీరు మొదటి కుట్రదారులుగా ఏసు ప్రభు వారిని సెలవులో చంపాలని ఎందుకని వీరు పన్నాగాలు పడ్డారు అంటే వీరి యొక్క బోధలు వేరు యేసు ప్రభు వారి యొక్క బోధలు వేరు ఎందుకంటే యస్సు ప్రభు వారి యొక్క బోధలు ఎక్కువగా ద్వేషించేవారు కానీ ఏసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తాడు ఎక్కడ బోధిస్తాడు అక్కడికి వెళ్ళి యేసు ప్రభు వారి యొక్క బోధల్లో తప్పులు వెతకటము కనుక ద్వేషించటము మరి యేసు ప్రభు వారికి లేనిపోయిన ప్రశ్నలు వేసి మరి యస్ ప్రభు వారితో వాదించడము లాంటి పనులన్నీ కూడా చేసేవారు ఈ పరిస్థిలైన వారు ఎందుకంటే వారు దేవుని యొక్క స్వరూపములోను దేవుని పోలికలో ఉన్నవారని చెప్పుకుంటే తత్వము పరిశైలైన వారిలో ఉంటుంది మరి ప్రజలైన వారందరి మీద కూడా వారు ఎలాగునైతే నాయకత్వాన్ని వహిస్తారు కానీ ఎవరైనా కానీ మేము చెప్పినట్లే చేయాలన్న భావన ఈ పరిశైలైన వారికి ఉండేది మరి యేసూప్రావు వారికి బోధలు మనం గమనిస్తే మరి యేసూప్రావు వారు అనేకమైన పరలోక రాజ్య మర్మములు ప్రకటించేవాడు ఏసూప్రావు వారికి బోధల్లో దేవుని ప్రేమ కనుక ముఖ్యంగా యేసు ప్రభు వారు బోధించిన బోధల్లో దేవుని యొక్క ప్రేమ ప్రకటించాడు గనుక మరి యశు ప్రభు వారి మీద ఇంకా ఎంతగానో వారు కోపము పెట్టుకున్నారు కనుక యేసు ప్రభు వారిని అందరూ వెంబడిస్తున్నారు యేసు ప్రభు వారి యొక్క దయగల మాటలు వినటానికి ప్రజలైన వారందరూ కూడా ఆయన వెంబడిస్తున్నారని ఈ పరిశైలైన వారు యేసు ప్రభు వారిని సెలవు కప్పగించాలని కుట్రలు అనేకమైన పన్నాగాలు వారు చేశారు కనుక యస్సు ప్రభు వారి యొక్క బోధలు అంటే వారికి ఎక్కువగా ద్వేషం ఉండేది రెండవదిగా వారి యొక్క చర్యలు ఈ పరిశైలైన వారి చర్యలు ఎలాగూ ఉంటాయో పరిశుద్ధ గ్రంథంలోనే మనం చూడవచ్చు సువార్త తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని మనం పఠించిన వారమైతే పరిశైలది చూచి మీ బోధకుడు శుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేస్తున్నాడని ఆయన శిష్యులను అడిగిరి కానీ సుప్రభు వారి యొక్క చర్యలు కానీ సుప్రభు వారు నాడు పాపులైన వారితోను సుంకర్ల మధ్య కూర్చొని భోజనము చేసేవాడు మరొక చోట మనం చూస్తే అదే తొమ్మిదవ అధ్యాయము మత్స్సు వార్త ముప్పై నాలుగవ వచ్చినాము అయితే పరిశయులు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి అనేక సార్లు మరి ఏ సుప్రభు యొక్క చర్యలు వారికి నచ్చలేదు కనుక మరలుకాసు వార్త ఆరో అధ్యాయం ఏడో వచ్చినములు మనం చూడవచ్చు శాస్త్రులను పరిశీలు ఆయన మీద నేరము మోపవాలని విశ్రాంతి దినమున స్వస్థపరుచునేమోనని ఆయనను కనిపెట్టుచుండిరి కానీ యేసు ప్రభు వారిని ప్రతి స్థలములో ఎక్కడికి వెళ్ళినక్కడ యేసు ప్రభు తప్పులు పట్టుకుందామనేది వీరి యొక్క ముఖ్య కర్తవ్యము ఈ పరిశైలైన వారు విశ్రాంతి దినమున యేసు ప్రభువారు స్వస్థపరుస్తాడేమోనని వారు నేరము మోప వల్లని మరి పొంచి ఉన్నారని ఇందాక మనం చదువుకొని ఉన్నాం కానీ యేసుప్రభు వరక చర్యలు మనకి కనబడుతూ ఉన్నాయి కానీ ప్రభు వారు మీద ఎంతో కోపం వచ్చింది వారిక బోధలు మరి ఆయన బోధలు ఎంత అధికారంగా ఉండేవి ఎందుకంటే ప్రభు వారు మొహమాటము లేని బోధకుడు ఏమాత్రం మనకి మొహమాటము లేదు యేసుప్రభుడు అధికారంగా చెప్పేవాడు గనుక కనుక అవన్నీ కూడా వారికి ఎంతో కోపము పుట్టించేవి కనుక ఏ సుప్రభు వారు ఒక మనిషిలాగా కాకుండా దేవుని ఆయన బోధలు ఉండేవి గనక మరి దేవునితో సమానునిగా ఎంచుకున్నాడని మరి ఆయన మీద ఎంతగా ఆయన చంపాలని కుట్ర చేశారు మరి నిజంగా పరిశైలైన వారి యొక్క నిజ స్వరూపం ఎలాగో ఉండేది కనుక పరిశైలైన వారు ఏసుప్రావు వారిని సులవకు అప్పగించాలని మరి మదిరి కుట్రదారులుగా మనకి కనబడుతూ ఉన్నారు మరి ఇప్పటివరకు వరకు పరిశైలంటే ఎవరో మనం చూసాము మరి ఏసు వారి యొక్క బోధలు ఏసు వారి యొక్క చర్యలు మనం విన్నాము మరి చివరిగా యొక్క మధురి కుట్రదారులలో మనం గమనిస్తే మరి పరిశైలైన వారి యొక్క నిజ స్వరూపాన్ని మనం చూద్దాము మతేసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము అయ్యా వేషధారులైన శాస్త్రులారా పరిశయులారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అవి వెలపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కలుముషముతోనూ నిండి ఉన్నవి కానీ ఏసుప్రవ్ వారు పరిచయలైన వారికి నిజస్వరూపం అనేది ఆనాడు వెల్లడి చేశాడు కనుక పరిచయలైన వారు ఎలాంటి వారంట సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు కనుక మీరు పైకి చెప్పేది ఒకటి మీరు చేసేది ఒకటి కనుక పైకేమో దేవునితో సమానులుగా మీరు భావిస్తారు కనుక మేము దేవుని యొక్క ప్రతినిధులమని మీరు చెప్పుకుంటారు గాని మీరు మాత్రము మీరు చేసే చర్యలు ఇలాంటివని యేసు ప్రభు వారు అంటూ ఉన్నారు ముప్పై మూడవ వచ్చినాన్ని చూద్దాము సర్పములారా సర్ప సంతానమా నర శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందురు కానీ ఏసు అనేక మార్లు పరిశైలైన వారిని హెచ్చరించారు కనుక వారిలో ఉన్న నిజ స్వరూపాన్ని యేసుప్రభు వారు అందరికీ వెల్లడి చేశాడు ఎందుకంటే యేసుప్రభు వారు హృదయ రహస్యం దేవుడు గనుక కనుక నీ హృదయం ఎలాంటి దానికి తెలుసు గనుక ఆ పరిశైలైన వారి యొక్క చర్యలు వారి నిజ స్వరూపం యేసు సూప్ర వారు ప్రకటించాడు గనుక మరి యేసు సూప్రభు వారి మీద ఎంతో కోపం పెట్టుకున్నారు యేసు సూప్రభు వారి మీద పగ పెట్టుకున్నారు ఏ సూప్రవ్ వారిని ఎప్పుడు సెలవు వేద్దామా ఆయన చంపుదామా అన్న కుట్రలు మరి యేసు సూప్రభు వారి యొక్క సేవ చేసిన జీవిత కాలం అంతా కూడా వారి పని అంతా కూడా వారి యొక్క ముఖ్య కర్తవ్యముగా అది మారిపోయింది మొదటి కుట్రదారులు కనుక రెండవ కుట్రదారులు ఎవరంటే సదుకయులు ఈ సదుకాయలైన వారు మరి పరిశైలం వంటి భక్తి పరులు కాదు కానీ ఈ సదుకాయలైన వారి యొక్క నమ్మకం ఏంటంటే వారు పునర్ధానము నమ్మరు రెండవదిగా అంత తీర్పు అసలు నమ్మరు ఈ సదుకాయలైన వారు మంచి రాజకీయ పలుకుబడి ఉంటుంది మంచి ధన బలం కలిగిన వారు మంచి వ్యాపారవేత్తలు కానీ సదుకాయలైన వారందరూ కూడా మరి ఎంతో లాభము కొరకు కనిపెడుతూ ఉండేవారు కనుక వీరు కూడా ఎస్సు ప్రభు వారిని సెలవేయటానికి మరి వీరు రెండవ కుట్రదారులుగా మనకి కనబడుతూ ఉన్నారు ఎందుకంటే వీరు ప్రధాన యాజకునితో మరి స్నేహ బంధం కలిగిన వారు ప్రధాన యాజకుడు వారికి నాయకుడిగా ఉండేవాడు రోమీలైన వారితో స్నేహము చేసేవారు కనుక రోమీలైన వారి దగ్గర కూడా వారికి రాజకీయ పలుకుబడి అనేది ఉండేది మరి ఆ కూడా సదుకైలైన వారికి రోమా ప్రభుత్వములో మరి వారికి కూడా మంచి పలుకుబడి అనేది ఉండేది రాజకీయ పలుకుబడి కనుక మంచి వ్యాపార వేతలు కానీ ప్రభు వారు వారికి వ్యాపారం అంతా కూడా పాడు చేశాడు కనుక మరి ప్రభు వారి మీద వారు పన్నాగము పడినట్లుగా మనం చూడవచ్చు కానీ ప్రభు వారిని పరిశైలు కానీ సదుకాయలు కానీ ప్రభు వారిని ఏ కారణాన్ని బట్టి మరి ప్రభు వారిని సెలవుకు అప్పగించారు కనుక మొదటి కారణం మనం చూస్తే మరి యేసు వారి మీద కలిగిన పగ మరి యస్వ్రావు వారు పగకు కలిగిన కారణం ఏంటంటే మొదటిగా యేసూప్రావు వారి మీద ఎందుకని వీరింత పగబెట్టుకున్నారు ఇంత ద్వేషం పెట్టుకున్నారు మరి యేసు వారిని సెలవులో చంపాలన్న ద్వేషం ఎందుకని వీరికి పెరిగింది అంటే మొదటిగా రాజకీయ లబ్ధి కోరకు కనుక జనులైన వారందరూ కూడా యేసూప్రావు వారిని వెంబడిస్తున్నారు ఒకనొక రోజు యేసు వారిని యూదులకు రాజుగా చేస్తారు కనుక మన యొక్క అధికారం పోతుంది మన యొక్క ఏలుబడి అనేది పోతుంది కనుక రాజకీయ లబ్ధి కొరకు యేసు వారిని సెలవు వేయటానికి వారు పన్నాగాలు పడ్డారు అంతేకాకుండా ప్రజలైన వారందరూ కూడా యేసు వారిని వెంబడిస్తున్నారు కనుక కనుక ఆ యొక్క మరి పరిశైలు కావచ్చు సదుకాయలైన వారు వారి యొక్క కలిగిన కారణము వారు ఏ నేరం యేసు ప్రభు వారి మీద మోపారంటే ఈయన ప్రజలైన వారందరినీ కూడా మరి తిరగబడటానికి ఒక ఉద్యమకారుడుగా యేసుప్రభు వారు ఉన్నాడు కనుక రోమా ప్రభుత్వం మీద లేదా రోమా సామ్రాజ్యం మీద మరి యేసు ప్రభు వారు ప్రజలైన వారందరినీ కూడా రెచ్చగొడుతున్నాడు ఒక ఉద్యమకారుడని యేసు ప్రభు వారి మీద లేనిపోయిన నేరాన్ని మోపారు ఈ యొక్క పరిస్థితులు కావచ్చు సదుకులైన వారు కావచ్చు కనుక ప్రభు వారి మీద పగకగలిగిన కారణం మొదటిది రాజకీయ లబ్ధి కొరకు రెండవదిగా మనం చూస్తే మతస్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చినము ఏసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రమములు చెయ్యి వారందరిని వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గృహగా చేసేడి వారాయనను రెండవ కారణం ఏంటి ఎందుకని ప్రభు వారిని ఈ పరిసయులు సదుకైలైన వారు యేసు ప్రభు వారి మీద ఎందుకని పగగలిగిన వారంటే మరి ఎరుసలేము దేవాలయములో మరి వారికి ఎంతగానో వ్యాపారం జరిగేది వారికి దంద అనేది మరి ఎంతగానో ఉండేది కానీ ఎరుషులేము మందిరము చుట్టే మరి వారు వ్యాపారాలు చేస్తూ ఉండే వారు ఇందాక మనం చదువుకున్నాము మరి రూకలు మార్చు బల్లలు కావచ్చు గువ్వలు కావచ్చు కనుక దేవునికి ఏవైతే అర్పణలు వారు తీసుకుని వచ్చేవారో మీరు తెచ్చినది దేవునికి అంగీకారము కాదు మీరు మా దగ్గరే కొనాలి కనుక బేట ఐదు వందల ఉంటే అక్కడ మందిరము దగ్గర వెయ్యి రూపాయలకి అమ్మేవారు కనుక అటువంటి అన్యాయముతో కూడిన వ్యాపారము అందుకే సుప్రవ్ వారు అంటున్నాడు కనుక దేవుని యొక్క ఇల్లు నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గృహగా చేసేటి వారాయను కనుక నా మందిరము ప్రార్థనా మందిరం అయితే ఓ పరిసయులైన వారులారా సదుకాయలైన వారులారా మీరు నా మందిరాన్ని నా తండ్రి దేవుని యొక్క గృహాన్ని మీరు దొంగల గృహగా చేశారు గనక మరి యేసుప్రవ్ వారు అక్కడ వ్యాపారం చేస్తున్న వారందరిని కూడా వెళ్ళగొట్టేశాడు కనుక ఇంకా ఏసుప్రవ్ వారి మీద ఇంకా మికుటమైన కోపం ఎందుకంటే వారి యొక్క వ్యాపారం పాడు చేశాడు వారందరిని వెల్లగొట్టేశాడు గనుక వారి యొక్క అన్యాయం అంతా కూడా యశుప్రభు వారు రట్టు చేశాడు గనుక ఇక యేసు ప్రభు వారి మీద ఇంకా మికుటమైన కోపం అనేది ఈ యొక్క మరి కుట్రదారులైన వారికి పెరిగిపోయి ఉన్నది కనుక మూడవదిగా మనం చూసినట్లయితే మరి యేసు ప్రభు వారి మీద పగకగలిగిన కారణము మూడవదిగా మనం చూస్తే యేసు ప్రభు వారు వారిలో ఉన్న చెడును చూపించేవాడు వారిలో ఉన్న తప్పులు చూపించేవాడు యోహాను వార్త పదకొండవ అధ్యాయం నలభై మూడవ మనం చూస్తే ఆయన లాగున చెప్పి లాజరు బేటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు వెలపలికి వచ్చాను అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను అంతటి మీరు అతని కట్లు విప్పిపోనివుడని వారితో చెప్పాను కనుక సదుకాయలైన వారు పునర్ధానము లేదని నమ్మేవారు కానీ ఏసూప్రాభు వారు చనిపోయిన లాజర్ని చనిపోయిన లాజర్ని లాజరు బేటికి రమ్మన్నప్పుడు చనిపోయిన వాడు బ్రతికాడు గనుక ఏ నమ్మకం అయితే వారు కలిగి ఉన్నారో ఆ నమ్మకం అంతా కూడా యేసూప్రాభు వారు చెడగొట్టాడు కనుక వారి నమ్మకం ఉత్తిదే కనుక వారు ఉన్న నమ్మకం అంతా వ్యర్థమైనదని యేసూప్రభు వారు చూపించాడు గనుక మరి యేసూప్రాభు వారి మీద వారు ఏం పెట్టుకున్నారంటే పగబెట్టుకున్నాడు పని పరిస్థితులు కావచ్చు సదుకైలు కావచ్చు మరి మూడు కారణాలు యేసు ప్రభు వారి మీద ఎంతో పగగలిగిన వారుగా మనకి కనబడుతా ఉన్నారు మరి చివరిగా మనం చూస్తే మరి కుట్రదారులు మూడవ కుట్రదారులు ఎవరంటే యేసు ప్రభు వారిని సెలవు వేసిన వారు ఎవరయ్యా అంటే హేరోదీయులైన వారు ఈ హేరోదీయులు రాజవంశానికి చెందినవారు కనుక వీరు కూడా రాచరికము కనుక ఏలుబడినది చేసేవారు కనుక ఎప్పుడైతే యేసు ప్రభు వారిని అందరు అభిమానించడం యేసు ప్రభు వారిని వెంబడించడం మరి యేసు ప్రభు వారిని ఎవరైతే వెంబడిస్తున్నారో వారి యొక్క రాచరికం పోతుందని కానీ యేసు ప్రభు వారిని యూదులకు రాజుగా చేస్తారన్న ఆ యొక్క ప్రభు వారి మీద ఒక కుట్రతో మరి యేసు ప్రభు వారిని కూడా సిలవకు అప్పగించడానికి వారు కుట్రలు చేశారు మరి సాధారణంగా మనం చూస్తే పరిశైలు గాని సదుకాయలు గాని మూడవదిగా హేరోదిలు వీళ్ళు ముగ్గురు స్నేహితులు కాదు ఒకరికొకరు శత్రువులే కనుక ఒకరికొకరికి ఎంతో వైరం అనేది ఉండేది ఎంతో శత్రుత్వం అనేది ఉండేది కానీ ప్రభు వారిని సిలవ వేసే సమయంలో శత్రువులైన వారందరూ కూడా స్నేహితులైన వారిగా మారిపోయారు కనుక శత్రువులైన వారికి శత్రుత్వం అంతా పోయి వారి స్నేహితులుగా ప్రభు వారి మీద గుముకూడి మరి యేసూప్రావు వారిని సెలవు వేయటానికి వారు అప్పగించి మరి యేసు వారిని మరి సెలవులో చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి పరిసయులు సదుకయులు మూడవదిగా హేరోదిలు మరి ముగ్గురు కూడా మరి ప్రథమ కుట్రదారులుగా యేసు వారిని సెలవుకు అప్పగించిన వారుగా మనకి కనబడుతూ ఉన్నారు అసలైన కుట్రదారు ఎవరంటే సైతాన్ కనుక వారి నుండి పనిచేసిన వాడు ఎవరంటే సైతాను కనుక సైతాన్ అసలైన కుట్రదారి ఈ వాక్యం ఏడున నీవు కూడా మరి యేసు ప్రభువారు సజీవుడిగా ఈరోజు తిరిగి లేచి ఉన్నాడు ఆయనప్పటికీ కూడా నీవు లోకముతోనో పాపముతోనో సాతానుతో కలిసి మరల యేసు ప్రభు వారిని సెలవుకు అంటే మరి నీవు కూడా కుట్రదారిగా ఉన్నావేమో జాగ్రత్త కానీ ఏసు ప్రభువారు నమ్ముకొని ఆయన ఎందుకు విశ్వసించి మరి ఈరోజు ఏసు వారి ఎడల మరి ఆయన మాటలు ఆయన వాక్యాన్ని గైకొనకుండా మరి ఈ రోజు కూడా యేసు ప్రభువార్ను మరల సజీవుడైన యేసు ప్రభువార్ను వారిని మరలను సెలవుకు అప్పగిస్తున్నావు అంటే మరి నీవు కూడా కుట్రదారి గమనించు కనుక కుట్రదారులు మరి యేసూప్రావు వారిని సెలవుకు అప్పగించిన వారుగా మనకి కనబడుతా ఉన్నారు కనుక వాక్యం ఏమిటా నీవు కూడా ఈరోజు మరలాను యేసు వారు నీలో ఉన్న పాపములను బట్టి నీలో ఉన్న బలహీనతలు ఏవైతే ఉన్నాయో నువ్వు చేస్తున్న పాపములు బట్టి ఎస్ సుప్రవర్ మరలా మరల స వేయబడుతున్నారంటే నీవు కూడా కుట్రదారివి కనుక మనం అటువంటి దుస్థితిలో ఉన్నామేమోనని మరి నీ మట్టుకు నీవు నీ హృదయములో పరీక్షించుకొని పరిశీలన చేసుకో అట్టి ధన్యత దేవుడు దయచేను గాక ఆమె మహిమ నుడుని వే నీవే సింహాసనాసీనుడవు వే మహిమ తుడవుని వే సింహాసనా సీనుడముని వే మహేవు నిశాలకు ధిగిరండి త్రీ మహేవు నిశాలకు ధిగిరండి త్రీ Ooh.